క్రియేటివ్ కామెడీ క్లబ్ మరియు హాస్యప్రియ కామెడీ క్లబ్ నిర్వహణలో 12 గంటల సేపు నీరురామ ఆసూగా హాస్యం అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ వేమల భాస్కరాచార్య గారు మరి భౌతికుడు పెసల కనక దుర్గా ప్రసాద్ మీ ఇద్దరం కూడా 120 కి పైచిలుకు విభిన్న అంశాలపై హాస్యాన్ని అప్పటికప్పుడు పుట్టించి హాస్యాభిమానులు అలరించి తద్వారా లిమ్కా ఇండియా ఏషియా తెలుగు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక సరికొత్త రికార్డును స్థాపించాలనే మా దృఢ సంకల్పానికి మరి మీడియా ద్వారా విశాఖ ప్రజలు తద్వారా రాష్ట్రం ఏక ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా వెళ్తుంది కాబట్టి ప్రపంచం మొత్తం తెలుగు వారు వీక్షిస్తారు మరి వారందరి ఆశీస్సులు మాకుండి ఆ రికార్డు ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని జయప్రదం చేయడానికి మీ వంతు సహాయకాలు అందించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న అనేక తెలుగు ప్రాచీన కళలు మన తెలుగు వైభవం ఇవన్నీ తిరిగి మరి తిరిగి దాన్ని పునరుజ్జీవం చేయడానికి నేటి యువతకు ఎలా చెప్పగలగాలి దాన్ని చెప్పాలంటే ఒక హాస్యం ద్వారానే మనం చెప్పగలం దీని ద్వారా వారిలో ఒక నూతన ఆలోచనలు రేకెత్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామండి ఇది ఒక విధంగా రికార్డ్ నెలకొల్పడమే కాదు హాస్యాభిమానాల మనసులో చిరస్థాయి ముద్ర వేసుకుంటుంది కార్యక్రమం అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు అంటే అటువంటి రూపకల్పన చేశాం కాబట్టి మరి 16వ తారీఖు వచ్చే ఆదివారం 16వ తారీఖు 4వ నెల 2023 విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది 12 గంటల సేపు నిర్విరామంగా జరిగే కార్యక్రమాన్ని మరి అశేష ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మా సోదరుల ద్వారా విశాఖ ప్రజలందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు 16వ తారీఖు ఆదివారం ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి విశాఖ పౌర గ్రంథాలయంలో 12 గంటల నిర్విరామ ఆసువగా హాస్యం అనేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోని ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాగ 5 రికార్డుల్లో ఒక సరికొత్త రికార్డు నెలకొల్పి స్థానం సంపాదించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం దీని ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి హాస్యాభిమానులందరినీ కూడా చక్కగా అలరించాలని అలాగే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రపంచ హాస్యాభిమానులందరినీ కూడా నవ్వించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో 120కి పైగా అంశాలు అంటే అన్ని రంగాలకు సంబంధించి అంశాలను మేము ప్రస్తావించడం జరుగుతుంది ఆ అంశాల్లో ఎంత చక్కటి హాస్యం వస్తుందో ప్రత్యక్షంగా వచ్చి వీక్షిస్తున్న మీ అందరికీ ఆ రోజు వస్తే మీకు తెలుస్తుంది ఇక ఎటువంటి అసభ్యతకు కానీ ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి విషయాలకు సంబంధించి మేము ఎక్కడా ప్రస్తావించాం ఎందుకంటే అంత తగు జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఇది రికార్డు కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దీనికి అతిథులుగా వస్తున్నారు ఆ రోజు సాయంత్రం 6:30 వరకు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అంటే ఏదో రికార్డు చేస్తున్నాం వీళ్ళకి వెళ్ళాలి అనే కాకుండా మీరందరూ ఒక విశాఖవాసులు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డ్ సాధిస్తున్నారు వీళ్ళు మనకు గర్వకారణం అని మీరు భావించి మీరు మా తమ్ముళ్ళుగానో అన్నలుగానో తమ్ముళ్ళుగానో భావించి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని తద్వారా మేము పంచే హాస్యాన్ని విని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా ఎప్పుడు నేను ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా గత 20 సంవత్సరాల నుంచి ప్రతిసారి వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే రేపు జరగబోయే 16వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ఒక రికార్డు నెలకొల్పడంలో మీ వంతు సహాయం కూడా అందిస్తారని ఈ మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.